ఏం పాండు, ఎన్నో బిర్యానీ పొద్దున్నుంచి కలెక్షన్ లేదు, మోడ బిర్యానీ. ఇదిగో తీసుకోవయ్యా. సార్ వద్దు సార్. ఏ పర్వాలేదు తీసుకోవయ్యా. వద్దు సార్, ఆల్రెడీ సిగరెట్ కాల్చినందుకే స్టేషన్లో కూర్చోబెట్టి ఫైన్ వేసి నా పరువు తీశారు సార్. ఏ పబ్లిక్ ప్లేస్లో కలిస్తేనే కేసు, పోలీస్ స్టేషన్లో కలిస్తే కేసు లేదు, తీసుకోవయ్యా. అయ్యో థ్యాంక్ యూ సార్. పర్లేదు పర్లేదు సార్, నేను తర్వాత కలుసుకుంటాను. మా ఇన్స్పెక్టర్ గారు పెద్ద మనసుతో నిన్ను 5 ఏళ్ల పాటు జైల్లో వేయాలనుకున్నారయ్యా. సార్ సూసైడ్ కొట్టి రిమాండే సార్, 5 ఏళ్ళని కహానీలు వద్దు. మీరు ఊరికే బిల్డప్ లేవుకండి సార్. రే దగ్గర 5 లక్షల గంజాయి స్మగ్లింగ్ చేస్తే 5 ఏళ్ళు అనేది చాలా తక్కువరా సార్. సార్ నేను ఒక్క నిమిషం సార్. సార్ నా దగ్గర ఉన్న ఆస్తి మొత్తం 2 రూపాయలే సార్. దీంతో ఒక్క నిమిషం, నేను 5 లక్షల రూపాయలకి గంజాయి స్మగ్ చేశానంటే ఎవరు సార్ నమ్ముతారు? సరే కానీ మీకు అవి ఇవి ఆమ్యామ్యాలతో కలిపి చేత మొత్తం 20,000 వస్తుందా సార్? మీరు ఎక్కడిస్తేస్తారు సార్ 5 లక్షల రూపాయలు? ఏంట్రా ఎగదాళిగా ఉందా సార్? కిందకెళ్ళి వెయిట్ చేయి వస్తున్నా. పరమ సుఖానికి రీతి పనిలో నిజాయితీ. సార్ నమస్తే సార్, మీరు కనండి. చూసావట్రా, గాడిద లద్దెలు ఉన్నంత వరకు 5 లక్షలు కాదు 50 లక్షలు గంజాయి స్మగుల్ చేసావని కేసు పెట్టచ్చు. అయ్యో కోర్టుకు వెళ్తున్నానే, సాయంకాలం వస్తాలే. నువ్వేం కంగారు పడుకు, త్వరగా వచ్చేస్తాలే. ఏమైందిరా ఏమైంది సార్? నేను హెడ్ది, ఆ సూసైడ్ కేసు గాడు తప్పించుకున్నాడు సార్, ఓవర్ సార్. సార్ దుబాడుకు ఒకటి ఇవ్వండి సార్. ఈ 5 రూపాయలు చాలదు, వేరే నోట్ ఇవ్వు. సార్ 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 ఇప్పుడు 5 రూపాయలన్నీ ఇలాగే ఉన్నాయి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, ఒకే ఒకటి ఇవ్వండి సార్. అన్ని 5 రూపాయలు నోట్ ఎలాగ వస్తున్నాయని మాకు తెలుసు, అందరు అతికించే తీసుకొస్తున్నారు, వెళ్ళి అతికించి తీసుకురా. సార్ దీన్ని అంటించాలంటే నేను భీమిలికి వెళ్ళాలి సార్, భీమిలికి వెళ్ళాలంటే టికెట్ కొనాలి సార్. నేను టికెట్ కొనడానికి ఈ 5 రూపాయలు నోటే ఉంది సార్, ప్లీజ్ సార్, ఇప్పుడు అన్ని ఇలాగే వస్తున్నాయి సార్, ఇవ్వండి సార్ 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 ప్లీజ్ సార్. పొద్దున్నే తగలంటాడు, సార్ 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 కొంచెం చేయండి. నన్ను వెంట్రుకలా తీసి పారేసింది ఈ ఒక్క బొట్టు రక్తం, నన్ను దేవుణ్ణి చేసింది. చెప్తున్నా కదా సార్, నాకు ఎవరు తెలియదు సార్, 2 గంటలు సేపుగా నన్ను ఇలాగే నిలబెట్టి. తప్పుకో, ప్రభాకర్ ఎక్కడ రా సార్? నాకు తెలిసింది ఒకే ఒక ప్రభాకరే సార్, వాడిని అడుగుతున్నాను రా. ఆయన శ్రీలంకలో ఉన్నాడు.
సార్, మరోలా నాకు రెండుసార్లు తల పగిలింది సార్. మూడోసారి తగిలితే నేను చచ్చిపోతానని డాక్టర్ చెప్పారు సార్. మూడోసారి కూడా నా తల పగిలింది సార్. చెప్పేస్తాను సార్, నేను కొట్టి పడేసి రెడ్డికి తీసుకెళ్లిపోయాడు సార్. అది నాకు కాదు, పక్కనున్న వాడికనే. నాకు ఆ రోజే తెలిసింది. హలో, ట్రైన్ మే సిగరెట్ పీనా బంద్ హై, మాలూమ్ నహీ క్యా? అర్థం కాలా. తూ తెలుగు వాలా హిందీ వాలా? తెలుగు. ఓ, ఆంధ్ర. ట్రైన్ స్మోకింగ్ 200 ఫైన్, యూ 100 గివ్ గో. డబ్బులు లేవు సార్. క్యా డబ్బులు నహీ? రిజర్వేషన్ కంపార్ట్మెంట్ ఆయా డబ్బు నహీ? టికెట్ ఉందా నహీ? టికెట్ ఉంది సార్. టికెట్ దేదో దేదో టికెట్ దేదో టికెట్ దేదో మా సబ్కు స్ట్రీక్ హై 100 గివ్ టికెట్ టేక్ సార్. సార్, నా దగ్గర డబ్బులు లేవు సార్. 100 గివ్ సార్. సార్ ప్లీజ్ సార్. సరే మాకు షూట్. ఫర్ అన్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. న్యూటన్ థర్డ్ లా ఎలా సార్ తప్పవుతుంది? ఎవర్రా నువ్వు? మొహం చూపించు. ఎక్కడికి పారిపోతావరా? ఆగరా, నిన్ను షూట్ చేసేస్తా. ఆగరా. ఇంకా తలపు ఇంకా వలపు ఇంకా పిలుపు ఇలా ఇలా ఎదురయ్యదని తొలిచి తీరని ఆ భారం మారని ఆ దూరం చేరని ఆ తీరం ఇలా ఇలా ఎండమవి నిలిచినది. వెళ్ళి చూడా ఎవరున్నారు, వచ్చి చూడను ఎవరున్నారు. బాటసారులు వచ్చినా వెళ్ళినా బాట ఎచ్చటికి వెళ్ళిపోదు. కలలాగా నీవు నేను బతికిన గాలం మారిపోదు. సవ్వడి విను వరకు చెత్త కుప్పలో పడి ఉన్నా చివరిగా నవ్వింది ఏనాడు గురు తెలియదు ఏనాడు. ఆకులు రాలే శిశిరంలో ఆమని కోయిల వినరాదు. ఆ వేదనల చీకటిలో నీడే నీకు కనరాదు.
ప్రాణం ఇంకా నాకుందని నెప్పే పుట్టగా తెలియనే నీతో నేను లేను అన్నది మర పేరాని సత్యం. ఇలా చూడంచలే, ఇప్పుడు నేను కాల్చే దాని పేరు గంజాయి. ఏమనుకోకు, వేరే దారి లేదు. కానీ దీనికి ఇంకో పేరు కూడా ఉంది, శివపానం. నేను శివుణ్ణి కాబట్టి దీన్ని తాగాల్సిందే. నేను ఎందుకు శివుణ్ణి అనంటే, ఈ లోకంలో ఎవరు చావాలో ఎవరు బతకాలో నిర్ణయించే అధికారం నాకుంది కాబట్టి నేను శివుణ్ణి అయ్యాను. నేను శివుణ్ణి అవడం వల్ల ఏమైందంటే, నువ్వు నా పక్కన లేకపోయినా నాలో సగం అయ్యావు, నా పార్వతి అయ్యావు. సో కమ్, వెల్కమ్, హ్యావ్ ఎ డాన్స్. వజ్రం కొనగా డబ్బేది అయినా నాకు భయమేలా, కొట్టువాడిని చంపేశా, వజ్రం తీసుకువచ్చేశా. మొన్న నా పయనంలో నిసికమ్మే వేళలో చీర ఒక్కటి చూశాను, పడి చీర ఒక్కటి చూశాను. నీ మేను జ్ఞాపకం వచ్చినదే, నీ మేనే జ్ఞాపకం వచ్చినదే. చీరను కొనగా డబ్బేది అయినా ఆశకు అంతేది, కొట్టువాడిని చంపేశా, చీరను తీసుకువచ్చేశా. ప్రేమే మదిలో నిండినచో డబ్బుతో మనకి పని లేదు, దేవుడిగా మారిపోతే హత్యలు చేసిన తప్పు కాదు. ఎంతసేపు నువ్వు మాట్లాడావు, నేను విన్నాను కదా. రెండు మాటలు నేను మాట్లాడితే నువ్వు వెళ్ళావా? ఎందుకు టెన్షన్ అయిపోతావు? లోపల పెట్టవయ్యా ట్రిక్కర్, నువ్వు ఏమంటే టప్పులు నిలిచిపోతాను. నేను పెట్టేశాను కదా, నువ్వు పెట్టే.